ఫ్రెండ్స్, నేను ఒక 3-4 వీడియోల క్రితం మీకు దోసర తీగ గురించి వివరించడం జరిగింది. ఆ దోసర తీగ వల్ల ఉపయోగాలు ఏమిటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా వాడాలి అన్న విషయాల గురించి మీకు చెప్పడం జరిగింది. దాంట్లో నేను చివరగా దీని నుంచి జెల్ ఎలా తయారు చేసుకుంటారు, అది ఎలా వాడాలి అన్న విషయం మరొక వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియో సమయాభావం ఎక్కువ అయిపోయింది, టైం ఎక్కువ అవటం వల్ల ఇదే వీడియోలో చేయటం వల్ల ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపరు అన్ని నిమిషాలు వీడియో చూడటానికి అన్న ఉద్దేశం మీద దీన్ని మీకు ఇంకొక వీడియోలో తెలియచేస్తాను అని చెప్పడం జరిగింది. అదే దాని ప్రకారం ఇప్పుడు ఆ జెల్, ఈ దోసర తీగ నుంచి జెల్ ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో అనే విషయం నేను మీకు చూపించడం జరుగుద్ది. దానికంటే ముందు చాలామంది కామెంట్స్ రూపంలో అడిగారు, ఏమండి ఇది ఎక్కడ దొరుకుద్ది, మరొకసారి చూపించండి, దీని గురించి చెప్పండి, మాకు దొరకట్లేదు అని చాలా కామెంట్ రూపంలో పెట్టడం జరుగుతుంది. ఇది ఇదిగో చూడండి, ఇలాంటి జెల్ మనం తయారు చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఆ జెల్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా తినాలి అన్న విషయం కూడా మీకు చూపించడం జరుగుద్ది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఆ వీడియో మీరు కనుక చివరి వరకు చూడలేదంటే చాలా ముఖ్యమైన విషయాలు, చాలా ముఖ్యమైన ఔషధ గుణాలు ఉన్న ఒక మొక్కని మనం ఎలా వాడుకోవాలో అన్న విషయం మీరు తెలుసుకోలేరు. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి దయచేసి. ఫ్రెండ్స్, అయితే ఈ మొక్క ఎక్కడ దొరుకుద్దండి, ఈ తీగ అని చాలామంది అడగటం వల్ల ఇదిగో చూడండి మీరు, ఇది ఒక తుమ్మ చెట్టుకి పాకి ఉందన్నమాట. మీకు తుమ్మ చెట్టు గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అది అప్రస్తుతం కాబట్టి నేను తుమ్మ చెట్టు గురించి చెప్పట్లేదు, మీకు దోసర తీగ గురించే మీకు మరొకసారి చూపించమని సబ్స్క్రైబర్స్ చాలామంది అడగటం వల్ల ఇదిగో చూడండి తీగ ఇలా ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది ఆసక్తిగా అడుగుతూ ఉన్నారన్నమాట. అయితే ఇదేమి పెద్ద దొరకనేది తీగ కాదు, లేకపోతే మనం ఎవరో చూడంది కాదు, లేదా హిమాలయాల్లో దొరికేది ఏం కాదు. నాకు అందుబాటులో ఉన్నది ఏంటంటే రైలు కట్టకి దగ్గర ట్రాక్ పక్కన ఉన్న తుమ్మ చెట్లు కానీ, లేకపోతే పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాలు కానీ, లేదా నల్లరేగడి భూముల్లో కానీ చాలా గట్లంపట ఇది ఎక్కడ పడితే అక్కడే ముళ్ళ కంపల మీద కూడా పాకి ఉంటుందన్నమాట. అయితే దీన్ని 1-2 సార్లు చూసుకుంటే మీరు చాలా తేలిగ్గా గుర్తుపడతారనమాట. ఇది గుర్తుపట్టి తెచ్చుకోవచ్చు. దానికి మీకు చూపించాలన్న ఉద్దేశం మీదే ఇదిగో ఒక తుమ్మ చెట్టు దగ్గర ఉన్నది తీయటం జరుగుతుంది. అలాగే అంటే అన్ని ప్రదేశాల్లో దొరుకుతుంది ఈ యొక్క దోసర తీగ అని చెప్పడానికి మీకు తెలియటం కోసమే ఇది చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ దీని ఉపయోగాలు మీకు చెప్పడం జరిగింది. అయినా ఈ వీడియో కొత్తగా చూసేవారికి కన్నా 1-2 విషయాలన్నా తెలియాలి కాబట్టి నేను 2 మాటలు చెప్పి ఆ తర్వాత దీని నుంచి జెల్ ఎలా తయారు చేసుకోవచ్చు, ఎలా వాడుకోవాలి అనే విషయాన్ని చెప్తాను. దీన్ని దోసర తీగ అంటాము మన కొన్ని ప్రాంతాల్లో, కొంతమంది పాతాళ గరుడి అంటారు, సిబ్బి తీగ అంటారు కొంతమంది, లేదా చీపురు తీగ అంటారు, లేదా గరుడు తీగ అంటారు. అయితే ఇవన్నీ రకరకాల ప్రాంతాల్లో రకరకాల పేర్లు ఉండొచ్చు. అయితే దీని శాస్త్రీయ నామం వచ్చేసి కోక్యులస్ హిర్సూటస్ అంటారు, హిందీలో జలజామణి అంటారు, సంస్కృతంలో చలహింత అంటారు, గరుడి అంటారు, కటుక్కోడి అంటారు తమిళ్లో. అయితే ఇవన్నీ నేను మీకు ముందు వీడియోలో చెప్పడం జరిగింది దీని పేర్లు. అయితే ఇప్పుడు ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళకి ఇదేం మొక్క, అరే దేని గురించి చెప్తున్నాడు అన్నది విషయం తెలియదు కాబట్టి మళ్ళీ ఆ మొక్క పేర్లు చెప్పడం జరిగింది. అయితే దీని ఉపయోగాలు కూడా 1-2 ముఖ్యమైన విషయాలు చెప్పేసి ఇది ఈ జెల్ ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయానికి మనం వెళ్ళిపోదాం. ఈ దోసర తీగ యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉంటుంది అని మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. దీనిలో అన్ని భాగాలు ఔషధ గుణాలు కలిగి ఉన్నవి, వేరు కానించి ఆకులు, కాడ, స్టెమ్ మొత్తం అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నవి. దీనికి చెప్పాను పిల్లలు లేని వారికి పిల్లలు కలిగించే ఒక అద్భుతమైన ఔషధ తీగ అని మన ఆయుర్వేద శాస్త్రాలు అన్నీ తెలియజేస్తున్నాయి అన్నమాట. అదేవిధంగా ఎంత వేడి చేసిన వారికైనా సరే 1 అరగంటలో దేహాన్ని చల్లబరిచే గుణం ఈ దోసర తీగ వాడటం వల్ల మనకి ఎంపటే విముక్తి పొందుతాం అన్నమాట వేడి నుంచి చలవ చేయటానికి. మరి ఇలాంటివి దాదాపు మీకు ముందు వీడియోలో 30 ఉపయోగాలు, అంటే ఈ దోసర తీగని వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు కానీ, పోయే అనారోగ్యం కానీ, ఆ లాభం కానీ ఇలాంటి విషయాలన్నీ దాదాపు 30 చెప్పడం జరిగిందనమాట. అవి తెలుసుకోవాలంటే నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను దోసర తీగ గురించి ఫస్ట్ పార్ట్ అన్నమాట. అది చూడని వాళ్ళు చూడండి, ఒకవేళ చూసిన వాళ్ళైతే మీకు అదే వీడియోలో నేను మీకు చెప్పాను. ఏం చెప్పాను అంటే
ఈ ఆకుల్ని దంచి లేదా నలగొట్టి ఒక గ్లాసు నీటిలో వేసి 2 గంటలు ఉంచండి. ఒక జెల్ లాంటి పదార్థం తయారవుతుంది. ఈ జెల్ లాంటి పదార్థాన్ని పంచదారతో కలిపి తినాలి అన్న విషయాన్ని మీకు ముందు వీడియోలో నేను చెప్పడం జరిగింది. అయితే సమయభావం వల్ల చూపించలేకపోయాను, కాబట్టి ఇదే వీడియోలో మీకు చూపించడం జరుగుద్ది. కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇదిగోండి, ఆకు మనం తెచ్చుకున్న తర్వాత, అంటే దోసర తీగ దొరికిన తర్వాత, మనం తెచ్చుకున్న తర్వాత ఇలా ఆకులుగా విడివిడిగా విడగొట్టుకుంటాం. ఇలాంటి జెల్ తయారవుతుంది అన్నమాట. ఇది చిన్న పిల్లలతో సహా తినొచ్చు అన్న ఉదాహరణకి మీకు చూపించడం కోసమే ఇది చూపించడం జరుగుతుందన్నమాట. అంటే ఇలాంటి జెల్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మనం తినవచ్చు. అంటే ఇది ఎంత మంచిది అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా ఆకులుగా చేసుకున్న తర్వాత మనం తర్వాత మీ అందరికీ తెలిసిందే, ఈ ఆకు అంతా ఎక్కడో చోట బయట నుంచి తెచ్చుకుంటాం కాబట్టి దాని మీద డస్ట్ కానీ ఏదైనా వేర్వేరు రకరకాల పదార్థాలు పడి ఉంటాయి. అవి మనకి హాని కలిగిస్తాయి కాబట్టి, అంటే ఆకుల మీద ఉన్న దుమ్ము పోవాలి కాబట్టి సాధారణంగా మనం ఏం చేస్తాము, ఈ ఆకులు తెచ్చుకోగానే మనము ఏదో ఒక తీగ నుంచి ఆకులు విడగొట్టుకున్న తర్వాత కడుక్కుంటాము. అదే పద్ధతిలో మీరు అదే విధంగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఆకుల్ని శుభ్రంగా కడిగేసి ఒక పాత్రలోకి తీసుకోండి. ఆ పాత్రలోకి తీసుకునే ముందు శుభ్రంగా ఏంటంటే, ఒకవేళ మీకు ఏదైనా పంపు కానీ ఏదైనా ఉంటే పంపు కింద పెడితే, ఒక 2 మినిట్స్ పెడితే కనుక చక్కగా వాష్ అయిపోద్ది అన్నమాట. ఆ లీఫ్ అంతా చక్కగా దాంట్లో ఉన్న డస్ట్ గిస్ట్ అంతా ఏమన్నా ఉంటే అది కిందకి దిగిపోద్ది. కిందకి దిగిపోగానే 1 నిమిషం ఉంచి తర్వాత మనం ఏం చేయాలంటే, ఈ ఆకుని శుభ్రంగా మీకు కావాల్సిన ఒక పాత్రలోకి తీసుకోండి. ఒక పాత్రలోకి తీసుకుని 1-2 నిమిషాలు అలా పెట్టి ఉంచండి. 2 నిమిషాలు అలా పెట్టి ఉంచడం వల్ల ఏంటంటే, దానిలోని నీరంతా కిందకి దిగిపోద్ది. నీరంతా దిగిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఈ ఆకుల్ని ఏదో ఒక పాత్రలో తీసుకుని గట్టిగా 3-4 నిమిషాలలోపు ఇలాగా ఆకుని పిసకండి అన్నమాట. గట్టిగా నలగొట్టాలన్నమాట చేత్తో. ఇది కొంతమంది చేత్తో నలగొట్టని వాళ్ళు మిక్సీలో అయినా వేసుకోవచ్చు. అయితే చాలా తేలికగానే మనం చేత్తో ఈ ఆకును నలగొట్టడం వల్ల ఒక రకమైన గుజ్జు లాంటి పదార్థం తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు మీరే చూస్తారు, ఇదిగో చూడండి. ఇలా నలగొట్టిన తర్వాత కొంచెం సేపాకి 1 గ్లాసు నీళ్లు దాంట్లో పోయింది అన్నమాట. అంటే మన చేతికి ఎప్పుడైతే గుజ్జు లాంటి పదార్థం తగులుతుందో అప్పుడు 1 గ్లాసు నీళ్లు దీంట్లో పోసి 3-4 నిమిషాల పాటు గట్టిగా మీరు పిండండి. దాన్ని పిండటం వల్ల ఇదిగోండి, ఒక రకమైన గుజ్జులాగా తయారవుతుందన్నమాట ఆకు. ఈ ఆకును మనం ఒట్టాకుని నలగొట్టిన చేత్తో చక్కగా తయారవుతుంది. అదేవిధంగా 1 గ్లాసు నీళ్లు పోసుకోవటం వల్ల అన్నమాట ఒక గుజ్జు లాంటి పదార్థం తయారవుతుంది. మరి ఈ గుజ్జు లాంటి పదార్థం తయారైపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఏదో ఒక వడపోసేది, అంటే మనం కాఫీ వడపోసుకునేది అవ్వచ్చు లేదా జ్యూసులు వడపోసుకునేది కావచ్చు, దాంట్లో తీసుకుని మనం చక్కగా వడపోసుకుంటే ఇదిగో చూడండి, ఇలాగా దీంట్లో ఉన్న ఆకుని తీసి మనం పక్కన పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఈ ఆకును కూడా వాడుకోవచ్చు. ఈ ఆకులో కూడా అనేక రకమైన ఔషధ గుణాలు ఉన్నవి. అయితే ఆకుని మనము తినలేం కాబట్టి డైరెక్ట్గా 1-3 ఆకులు అంటే తినగలుగుతాము, లేదా చిన్న ఉండలాగా చేసుకుని, ఇప్పుడు ఈ ఉండ కనిపిస్తుంది కదా, అంటే చక్కగా ఆకు నుంచి వచ్చిన ముద్ద, దాన్ని కూడా మనము చిన్న ఉండలా చేసుకుని మింగేయవచ్చు అన్నమాట, లేదా మంచినీళ్ళతో తీసుకోవచ్చు. అయితే ఇది కష్టంగా ఉంటుంది అని, దీనిలోని ఔషధ పదార్థాలు వెంటనే మన దేహానికి చేరాలి అంటే మనం ఏం చేయాలంటే, ఈ విధమైన జల్లులాగా చేసుకోవాలన్నమాట. చూడండి, ఒక గమ్ము లాంటి పదార్థం తయారవుతుంది. ఏది కేవలం మనం చేత్తో దాన్ని ఇచ్చేయటం వల్ల, ఇదిగో చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దీనిలో అంటే మనం ఒక కాఫీ వడపోసుకునే లాంటి దాన్ని తీసుకుని మనము ఈ పిప్పినంతా పైకి వచ్చేటట్టు ఆ జెల్ను దీంట్లో పోస్తే మనం పిండిన పదార్థాన్ని అన్నమాట, ఆ పిండిన దాన్ని దీంట్లో పోస్తే కిందదిగా జెల్ లాంటి పదార్థం మొత్తం కిందకి దిగిపోతుందన్నమాట. ఇలా కిందకి దిగిపోయిన పదార్థాన్ని మీరేం చేస్తారంటే, 1 గంట నుంచి 2 గంటల పాటు పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసిన తర్వాత 1-2 గంటల్లో మీకు లేదా 1.5 గంటలో ఒక జెల్ లాంటి పదార్థం తయారవుతుందన్నమాట.
ఇప్పుడు మీకు ఇందాక చూశారు కదా అలాంటి జెల్ లాంటి పదార్థం తయారవుతుంది. ఈ ఆకును కూడా పిండి మనం చక్కగా తినవచ్చు అన్నమాట. తిన్నా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇగో కిందకి పళ్ళెంలోకి మొత్తం ఈ ఆకు యొక్క సారం మొత్తం దిగిపోయి ఉంది. ఇది మన యొక్క దేహానికి తొందరగా కావాల్సిన ఔషధ గుణాలు చేర్చడానికి ఉపయోగపడే దోసరి తీగ జెల్ అన్నమాట. ఇది అందరూ తినొచ్చు, చిన్నపిల్లలు పెద్దపిల్లలు అందరూ తినొచ్చు, జబ్బులు ఉన్నవాళ్ళు తినొచ్చు, లేని వాళ్ళు తినొచ్చు. దీని మీద ఒక మూత పెట్టి ఒక గంట గంటన్నర పాటు మనం ఉంచుకుంటే ఒక రకమైన, ఇదిగోండి చూసారా, ఒక రకమైన జెల్ లాంటి పదార్థం ఏర్పడుతుంది. దీని చుట్టూ ఉన్న నీళ్లు కూడా కొంచెం ఎరుపు రంగులోకి మారతాయి, కొన్నిసార్లు మారవు. అయితే ఈ జెల్లు చాలా గట్టిగా తయారవుతుంది వర్షాకాలంలో కనుక మనకి ఆకు దొరికితే. ఇప్పుడు ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే ఆకులో రసం లేదా దాంట్లో ఉండే గుణాలు తగ్గటం వల్ల మనకి పల్సగా ఈ జెల్ ఏర్పడుతుందన్నమాట. అదే కనుక వర్షాకాలంలో లభించే ఆకు అయితే చాలా చక్కగా గట్టిగా జెల్ ఏర్పడుతుంది. ఇదిగోండి ఇలాంటి జెల్లో మనము పంచదార వేసుకుని ప్రతిరోజు తినవచ్చు అన్నమాట, లేదా దొరికిన రోజైనా తినవచ్చు. దీనిలోని ఔషధ గుణాలు అన్నీ ఎందుకు ఉపయోగపడుతుంది అన్న విషయాలు మాత్రం మీరు తెలుసుకోవాలంటే కార్డ్స్లో వదిలేస్తాను నేను, తర్వాత ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. దోసరి తీగ ఉపయోగాలు తప్పనిసరిగా తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఇది ప్రథమ చికిత్స లేక ప్రాథమిక చికిత్స లేదా గృహ చికిత్స అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి ఆయన సలహా మేరకే మందులు వాడాలి. ఫ్రెండ్స్, ఈ దోసరి తీగ ఉపయోగాలు ఇంకా మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ అన్నది ఎనేబుల్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.